హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చెల్లి మ్యారేజ్ ఉంది మా పక్కన డొంకలో అన్నమాట. అయితే స్పెషల్ ఏముంది పార్వతి అంటే, మన సంయుక్త వచ్చి తోటి పెళ్లి కూతురు అన్నమాట. అదే స్పెషల్ అండి. తను సెకండ్ టైము తోటి పెళ్లి కూతురుగా ఉండటము. ఫస్ట్ టైం ఉన్నప్పుడు చాలా చిన్న పాప అని చెప్పుకోవచ్చు, 5 to 6 ఇయర్స్. ఇప్పుడు కొంచెం పెద్ద పాపే అయింది కాబట్టి తనని అడిగి ఓకే అన్నాకే నేను ఉంచాను. ఎందుకంటే అట్లు తద్దప్పుడు బాల పేరంటం అలా ఉంచుతారు కదా, ఉంచినప్పుడు సంయుక్త చాలా సార్లు సఫర్ అయ్యింది, నన్ను కూడా సఫర్ చేసిందని చెప్పొచ్చు. అందుకోసం అనేసి తనని అడిగే ఉంచుతాను వదిన అని చెప్పాను. అలాగే తనను అడిగితే నేను ఉంటాను మమ్మీ అనేసి చెప్పింది. ఎందుకంటే పిల్లల్ని ఓకే చేయకుండా మనం ఉంచామనుకోండి, అక్కడ మూడీగా ఉంటారు, ఏ పని చేయమన్నా కానీ ఇక ఫేస్ ఇలా పెట్టేసుకొని ఏడ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సంయుక్త విషయంలో మీకు తెలిసిందే కదా, ఆ జడల కాడే ఒక ఇది ఉంటుంది. ఇక సంయుక్తకి ఇష్టం లేని పని చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది. అందుకోసం అనేసి తనని అడిగితే ఓకే మమ్మీ నేను ఉంటానని ఫుల్ హ్యాపీతో చెప్పింది అనమాట. అవునులే, పెద్దది అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ పెరిగిందని వాళ్ళ డాడీ అయితే అన్నారు. ఇక ఈరోజు వచ్చేసి నైట్ తన మ్యారేజ్ అనమాట, మార్నింగ్ మంగళ స్నానాలు. అందుకోసం అనేసి ఇక యెల్లో కలర్ అవుట్ఫిట్ వేసి పంపిస్తున్నాను. నేను కూడా వెళ్దాం తనతో పాటు అనుకున్నాను, కానీ పని కాకుండా వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం దాకా ఉండాలి. అందుకోసం అనేసి తనను వరకు రెడీ చేసి అయితే వాళ్ళ డాడీకి ఇచ్చి పంపించానండి. వాళ్ళ డాడీ కూడా ధోరణపాకు కట్టడానికి అయితే వెళ్తానన్నారు, సో తనతో పాటు అయితే పంపించాను. మనం నిన్న గుడికి వెళ్ళి వచ్చాము, పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేవటం కూడా కొంచెం నాకు కష్టంగానే అనిపించింది అనమాట. బట్ తప్పదు, ఖచ్చితంగా మనం చేస్తామన్న పని చేయాల్సిందే కదా. అందుకోసం సమయం అయితే ఫుల్ హ్యాపీగా ఉంది తెలుసా. ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం పూలు పెట్టి పంపిద్దాము, అక్కడ ఉంటే వాళ్ళు పెడతారు లేకపోతే లేదనేసి అయితే చెప్పాను. ఇక వదిన మార్నింగ్ కాల్ చేసినా నేనైతే కాల్ లిఫ్ట్ చేయలేదంట, అన్నయ్యనైతే పంపించారు. సో అన్నయ్య వచ్చేసి ఎలా వాకింగ్కి వెళ్ళారంటే అసలు అక్క పడుకునేసరికే లేట్ అయిపోయింది, ఇంకా వాకింగ్కి ఏంటి లేడుది, లేదు బాబు పడుకొని ఉన్నారంటే ఇక లేపితే చెప్పారనమాట. అప్పటికప్పుడు ఇక సమయం బ్రష్ చేయమనేసి స్నానం చేయించి చక్కగా రెడీ చేసి వాళ్ళ డాడీకి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అనమాట. తనకి అదే చెప్తున్నాను, మీరు పాలు తీయాలి కదా, కొంచెం తను దింపేసి జాగ్రత్త చెప్పేసి వచ్చేసేయండి అనేసి నేను కూడా తొందరగా కానిచ్చి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే మళ్ళీ తనకి ఏదైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆడుకునే సమయం తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళతో ఇంకా సావాసాలు ఎక్కువ లేవు కాబట్టి తనకి తెలియదు కదా పరిచయాలు అనేవి. అందుకోసమే ఒక్కటి ఇబ్బంది పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అసలు తనైతే ఫుల్ హ్యాపీగా అటు ఇటు తిరుక్కుంటూ తనైతే బాగా ఎంజాయ్ చేసిందంట. ఇంకొకటి సమయం విషయంలో ఏంటంటే, తెలియని వాళ్ళు అయినా కానీ అక్కడ కూర్చొని తనకి అవసరం అంటే అడిగిద్ది, లేకపోతే కనుక కామ్గా అలా కూర్చొని ఉండిద్ది. అఖిల్ లెక్క ఉరుకులు పరుకులు మీద అటు ఇటు గెంతే రకం అయితే కాదనమాట. ఒకళ్ళు హైపర్ యాక్టివ్ ఇంట్లో వరకు, ఒకళ్ళేమో బయట కూడా హైపర్ యాక్టివే. అఖిల్ ఏమో ఇంట్లో కొంచెం సైలెంట్ ఉంటాడు, సంయుక్త మాత్రం గై గై అనిద్ది, అఖిల్ మాత్రం బయట హైపర్ యాక్టివ్ అనమాట. ఇక నేనైతే ఒక చిట్కాని పాటిస్తున్నానండి, అది కూడా ఏంటంటే ఇక్కడ మెడకి తర్వాత వచ్చేసి ఫేస్కి ఏమంటారు దాన్ని, టమాటా అయితే పెట్టుకుంటున్నాను. సారీ, ఏమంటారు ఏమంటారు అనుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఇక ఈ టమాటా వచ్చేసి అక్క పెట్టుకుంటే ఫేస్ అన్నది కొంచెం డల్నెస్ తగ్గుతుంది అనేసి అయితే చెప్పింది. అందుకోసం అనేసి ఇక నేనైతే జడకే రాసేస్తున్నానని జడ పక్కకు వేసుకొని మెడకైతే అప్లై చేసుకున్నాను. మీరు అనుకోవచ్చు మెడకి మొహానికి ఒకటేనా అన్నట్లుగా, నేను వాష్ చేసుకొని వచ్చి అప్లై చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నాకైతే డిఫరెన్స్ తెలిసిందండి, టమాటా ఒక్కటే రుద్దుకున్నాను, నేనైతే ఏం రుద్దుకోలేదన్నమాట. సో అదేంటంటే స్మూత్నెస్ని ఇచ్చింది నా ఫేస్కి. అఖిల్ వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి నేనైతే వెళ్తున్నాను. గోంగూర చట్నీ తినాలనిపించింది, రోటి చట్నీ, అందుకోసమే తీసుకున్నానమాట. ఈ రెండు కట్లే 10 రూపాయలు పడిందండి. ఒక వీడియో కోసం అయితే డ్రింక్ ఓపెన్ చేశాను నేనే. సో ఇక ఇది క్లోజ్ చేసేసి నేనైతే బయలుదేరి వెళ్తున్నాను. ఇక జస్ట్ ఒక చిన్న నలబూసల చైన్ అయితే వేసుకున్నాను. శారీ వచ్చేసి ఇది చాలామందికి నచ్చింది, ఒక 1-2 మంత్స్ బ్యాక్ ఒక
ఫంక్షన్ కట్టుకుంటే చాలా బాగుంది అక్క, స్మూత్ ఉందా, ఎక్కడ తీసుకున్నారు అనేసి అయితే అడిగారు. ఇక పెళ్ళికూతురుని చేసిన తర్వాత తలస్నానం చేయిస్తారు కదండి, సో పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ తనకి చేయించేటప్పుడు ఇక సంయుక్త కూడా చేయించారంట. నేనైతే టెన్షన్ పడ్డాను, ఏమో తను చేయించుకొని ఇచ్చిద్దో లేదో వద్దనిద్దేమో అనేసి నేను ఉరుకులు పరుకుల మీద వస్తే ఈలోపు పెద్దమ్మ వాళ్ళు జళ్ళు కూడా వేస్తున్నారు చక్కగా. ఇక ఇక్కడ వచ్చేసి టిఫిన్ పెట్టారు. నాకైతే బోండా వద్దు అనేసి ఉప్మానే కొంచెం చట్నీ నంచుకొని అయితే తినేసానమాట. ఉప్మా అంటే చాలా ఇష్టమండి నాకు. ఉప్మా ఒక్కటి ఉంటే చాలు, మిగిలిన టిఫిన్లు ఏం తినబుద్ది కాదు నాకు. ఇడ్లీ ఉప్మా ఇలాంటివి బాగా తింటాను. ఆయిల్ ఫుడ్డే నాకు ఉండాలని అస్సలు ఉండదన్నమాట. అంటే కొంతమంది గారెలు, బోండాలు, పూరీలు ఇవి బాగా నచ్చుతాయి, ముఖ్యంగా మా ఇంట్లో అన్నమాట. పూరీలు మా వారైతే మస్తు తింటారు, అండ్ అఖిల్కి కూడా అంతే ఇష్టము. నాకైతే అదేంటో తెలియదు, ఈ ఉప్మా ఇడ్లీల మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంట్రెస్ట్ అన్నది. కానీ బయటకు వెళ్ళినప్పుడు పరోటాల మీదే ఎక్కువ ఉండేది. ఇంట్లో కూడా నేను వండుకొని దీన్ని బయటకు వెళ్ళాక అవే తింటే బాగోదు కదా. ఇక ఇక్కడ వచ్చి రెడీ చేసిన తర్వాత కూర్చోబెట్టారండి, పెళ్లి కూతురుని చేసి అయితే కూర్చోబెట్టారనమాట. I don't wanna fall in love, fall in love, fall in love, fall in love, fall in love. తెలుసా అండి, అక్షింతలు వేద్దాము రా అంటే లేదు నేను ఇటు భోజనాలకు వెళ్ళి ఉండాలన్నారు. సరేలే అక్షింతలు వేసి వెళ్ళండి అంటే వచ్చిక కెమెరామ్యాన్తో వాళ్ళతో వ్యవహారం పెట్టుకుంటూ తెలిసిన వాళ్ళతో ఎన్నిసార్లు పిలిచినా రాలే, అందుకనే కొంచెం చెయ్యి ఇలా ఇది చేసి పిలిస్తే అప్పుడు వచ్చారనమాట. నేను ఇక వెళ్దామంటే ఆగండి నుంచోండి అనేసి చెప్తున్నారు. కొంచెం ఏంటంటే మనకి టైము కరెక్ట్గా ఎండాకాలం కావటం వల్ల ఎక్కడికక్కడ హడావిడిగా ఉంటారు కదా జనాలు, సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు అనమాట. పాపం వాళ్ళని ఫొటోస్ తీసిందాక కూడా వెయిట్ చేయట్లేదు, అదే వాళ్ళు అనుకుంటూ ఫన్ చేస్తున్నారు. ఇక నేను తాంబూలం తీసుకొని నేను అక్కడే ఉన్నానండి, ఎందుకంటే సంయుక్త కూడా తను ఉండాలి కదా, మరి పెళ్లి కూతురు పక్కన తోడు పెళ్లి కూతురు, సో తన కోసం నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చేసాను అనుకోండి మళ్ళీ తనని తీసుకొని వచ్చి కాసేపు పడుకోబెట్టాలి, ఎందుకంటే నైట్ మనం వెళ్ళొచ్చాము కదా. సో అదేనండి, టెంపుల్కి సరిగ్గా నిద్ర పోలేదు, 5 అవర్స్లో లేచేసింది కాబట్టి
మళ్ళీ నైట్ ఎక్కడ నిద్రపోతుందో అని టెన్షన్ అనమాట నాకు. అందుకని కాసేపు పడుకోబెడితే తను ప్రశాంతంగా ఉంటుంది కదా. అక్షింతలు వేసిన తర్వాత ఇక హారతి ఇచ్చేసారనమాట పెద్దవాళ్ళందరూ కూడా. ఇక తర్వాత భోజనం పెట్టి పార్వతి అంటే నేనైతే ఇక్కడికి తీసుకొచ్చి భోజనం అయితే పెట్టాను. తను ఫస్ట్ వచ్చేసి స్వీటు, తర్వాత బజ్జీ తింది, తర్వాత పులిహోర తిందనమాట. ఇక బెండకాయ కూర పప్పు అయితే వేసుకొచ్చుకుందండి. ఇక తినేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పడుకుండిపోయింది. ఫ్యాన్ 5 మీద పెట్టాను, సౌండ్ టీవీ కట్టేయమని చెప్పి అఖిల్ని. ఇక పడుకున్నాక టీవీ అయితే ఆన్ చేశాడు. ఇంకా వీడియోస్ అయితే రాబోతున్నాయి, షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి.